हाय फ्रेंड्स, वेलकम बैक टू चैनल। ई वीडियो मैं करेंसी अंड कमोडिटी एनालिसिस गुरिंचि मैं डिस्कस चेद्दाम फ्रेंड्स। अंटे फस्ट मैं यूएसडी एनआर गुरिंचि मैं डिस्कस चेद्दाम अंड दानि तर्वात मैं गोल्ड अंड क्रूड ऑयल गुरिंचि मैं डिस्कस चेद्दाम फ्रेंड्स। सो फ्रेंड्स, मैं टॉपिक लोकि वेल्लेदनिकंटे मुंदु मीरु ना चैनल नि फस्ट टाइम गनुक विजिट चेसिनट्लयिते ना चैनल लो ना कंटेंट नि चूडंडि, कंटेंट गनुक मीकु नच्चिनट्लयिते ना चैनल नि सब्सक्राइब चेयंडि फ्रेंड्स। सो फ्रेंड्स, इप्पुडु मैं टॉपिक लोकि वेल्लिपोदामु। सो फस्ट मैं यूएसडी एनआर गुरिंचि मैं डिस्कस चेद्दाम। सो मैं लास्ट वीक मैं अनुकुन्नाम कदा फ्रेंड्स, सो इदि मनकि एग्जाक्ट मनकि ओक మంచి ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది మనకి। ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ ఏదైతే మనకి ఈ రెసిస్టెన్స్ జోన్ మనకి పైన కనిపిస్తుందో రెసెంట్ 5.5 ఈ లెవెల్ వరకు 5.5 వరకు మనకి వెళ్తుందని చెప్పేసి మనం అనుకున్నాము। కానీ లైక్ ఈ వీక్లో ఏమైందంటే మార్కెట్ మనకి కొంచెం వోలటైల్గా ఉండడం వల్ల మనకి ఇన్షియల్గా మనకి పడ్డ దాని తర్వాత మళ్ళీ మనకి యూఎస్డీ ఎన్ఆర్ అన్నది మనకి అప్సైడ్ అయితే మనకి వెళ్ళింది ఫ్రెండ్స్। అంటే మనకి ఓవరాల్గా మనకి ఇది చూసుకున్నట్టయితే ఈ వీక్లో మనకి 75.35 వరకు మనకి వెళ్ళడం అయితే మనకి జరిగింది। కానీ మనకి క్లోజింగ్ అనేది మనకి 75.2370 దగ్గర మనకి క్లోజింగ్ అయితే మనకి ఇచ్చింది ఫ్రెండ్స్। మనకి ఈ వీక్లో మనం చూసుకున్నట్టయితే మోస్ట్లీ మనకి మార్కెట్ అనేది మనకి వీక్ సెంటిమెంటే మనకి చూపిస్తుంది కాబట్టి మనకి ఈజీగా ఈ 75.35 లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి 75.5 నుంచి 75.7 వరకు కూడా మనకి ఒక లైక్ యూఎస్డీ ఐఎన్ఆర్లో ఒక ర్యాలీ వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్। ఎందుకంటే మనకి మన మార్కెట్ అయిన దాని తర్వాత మనకి ఈ యూఎస్డీ ఐఎన్ఆర్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఆపోజిట్గా మూవ్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్। అంటే మనకి మార్కెట్లో ఫాల్ వస్తున్నట్టయితే మనకి యూఎస్డీ ఐఎన్ఆర్లో ఒక ర్యాలీ అనేది మనకి అవుతుంది। ఒక ఇన్ కేస్ మనకి మార్కెట్ అనేది మనకి అప్సైడ్ వెళ్తున్నట్టయితే మనకి యూఎస్డీ ఐఎన్ఆర్లో ఒక మనకి ఫాల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్। దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన మార్కెట్లో ర్యాలీ వస్తుందంటే దాని అర్థం మన ఎకనామీ అనేది మనకి స్ట్రెంగ్త్ అవుతుందని చెప్పేసి। సో ఎప్పుడైతే మనకి ఎకనామీ అనేది మనకి స్ట్రెంగ్త్ అవుతుందో మన ఐఎన్ఆర్ రూపీ అనేది యూఎస్డీతో కంపేర్ చేసుకుంటే అప్రిషియేట్ అనేది అవుతుంది, అంటే మన ఐఎన్ఆర్ వాల్యూ అనేది మనకి తగ్గుతుంది అన్నట్టు। అంటే $1.75 ఉన్నది, $1 $74.9 అంటే కొంచెం తగ్గుతుంది అన్నట్టు, అప్పుడు మనకి ఐఎన్ఆర్ వాల్యూ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది అన్నట్టు। సో మనకి మోస్ట్లీ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకి సెంటిమెంట్స్ వీక్గా ఉన్నాయి కాబట్టి సో మార్కెట్స్ మనకి పడే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువనే ఉంది। సో మనకి మార్కెట్స్ పడుతున్నప్పుడు మనకి యూఎస్డీ ఐఎన్ఆర్లో ఒక ర్యాలీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు। సో మనకి మోస్ట్లీ ఈ వీక్లో ఒక 30-40 పైసా అయితే మనకి ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదే మనకి క్రూడ్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో మనకి ఇది ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ మనకి ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ తర్వాత మనకి ఇది బ్రేక్అవుట్ అయితే మనకి ఇచ్చింది, దాని తర్వాత మనకి కంటిన్యూస్గా మనకి ఫాల్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్। మనం ఏదైతే మనం 64.5 లెవెల్ వరకు మనకి పడుతుందని చెప్పేసి లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాము, ఎగ్జాక్ట్ మనకి ఇది ఆల్మోస్ట్ 65.4 వరకు మనకి ఇది లో అయితే మనకి చేసింది, చేసి దాని తర్వాత మళ్ళీ మనకి అప్సైడ్ అయితే మనకి వెళ్ళింది ఫ్రెండ్స్। ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ వీక్లో కనుక మనకి ఈ లోని అంటే 65.5 కానీ లేదంటే 65.4ని కానీ ఈ లెవెల్ని కనుక మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 61.3 లెవెల్ వరకు కూడా మనకి క్రూడ్ ఆయిల్ మనకి ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు। దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ ఈ ప్రొడక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ కంపెనీస్ అనేది వాళ్ళు ప్రొడక్షన్ అయితే పెంచుతున్నారు అండ్ అట్ ద సేమ్ టైం మనకి కరోనా కేసెస్ కూడా పెరుగుతున్నాయి। సో కరోనా కేసెస్ వల్ల ఏంటంటే కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోయినాయి। సో ఎప్పుడైతే ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ మనకి స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ అనేది మనకి తగ్గుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ చాలా మటుకు కంపెనీస్లో క్రూడ్ ఆయిల్ అనేది రా మెటీరియల్ లాగా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్। అంటే ఎప్పుడైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అనేది మనకి పడిపోతుందో మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అనేది మనకి పడిపోతే క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ అనేది మనకి తగ్గుతుంది ఫ్రెండ్స్। సో అప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది మనకి సేమ్ ఉన్నా మనకి స్టాక్ అనేది మనకి పైలప్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ మనకి ప్రొడక్షన్ అనేది మనకి సేమే ఉంటుంది కానీ మనకి కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది। సో మనకి కన్జంప్షన్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి స్టాక్ అనేది మనకి పైలప్ అయిపోతూ ఉంటుంది। సో అప్పుడు ఏంటంటే మనకి సప్లై అనేది ఎక్కువ ఉంటుంది అండ్ మనకి డిమాండ్ అనేది మనకి తక్కువ ఉంటుంది। సో అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే మనకి ఈ క్రూడ్ ఆయిల్లో మనకి ప్రైస్ అనేది మనకి ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది మనకి చాలా ఎక్కువ అనేది ఉంటుంది। సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో ఒక $2-3 మనకి పడుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను। అండ్ అది కాకుండా మనం నెక్స్ట్ గోల్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే గోల్డ్ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మనకి మామూలుగా అయితే మనకి క్రూడ్ ఆయిల్ పడుతున్నప్పుడు మనకి గోల్డ్ అనేది మనకి రేజ్ అవ్వాలి, ఎందుకంటే మనకి గోల్డ్ అనేది మనకి సేఫ్ అసెట్. సో మనకి ఇందులో అప్ సైడ్ నుంచి మనకి డౌన్ సైడ్ అనేది వచ్చింది అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి కొంత రికవరీ అయితే మనకి ఇచ్చింది ఫ్రెండ్స్. సో అప్కమింగ్ వీక్లో మనకి బోత్ యుఎస్ మార్కెట్స్ అండ్ దాని తర్వాత యూరోపియన్ మార్కెట్స్ అండ్ అది కాకుండా మన ఏషియన్ మార్కెట్స్ కూడా మనకి పడుతున్నట్టయితే గోల్డ్లో మనకి ఒక రికవరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అప్ టు మనకి ఇది $17,082 దగ్గర ఉంది అండ్ మనకి ఇందులో 1810 వరకు మనకి ఇందులో ఒక ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ ఒక $20-30 మనం ఇందులో ఒక ర్యాలీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక డౌన్ ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు।
సో ఈలోపు ఒకవేళ మనకి మార్కెట్స్ కనుక మనకి రికవర్ అయిపోయినట్టయితే మనకి ఇక్కడ నుంచే గోల్డ్లో ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మనకి మార్కెట్ ఇంకా మనకి ఫర్దర్గా ఫాల్ అవుతుందంటే గోల్డ్లో ఒక రికవరీని అయితే మనము అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, అంటే గోల్డ్లో ఒక ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి ఒక $20 to $30 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో మనకి ఆల్మోస్ట్ అది 1200 ఆల్మోస్ట్ ఒక 800 పాయింట్స్ అనేది మనకి ర్యాలీ అయితే మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి లైక్ కరెన్సీ అండ్ కమ్యూనిటీ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.